మన గమనిస్తున్నటువంటి ప్రజానీకం చాలా బాధపడతారు అధ్యక్ష. ఎందుకంటే నాకు మైక్ ఇచ్చారు, నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, ప్రధాన ప్రతిపక్ష మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం చూస్తున్నప్పుడు నాకే కాదు రాష్ట్రంలో చూస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు ఏమన్నారంటే సెక్రటరీస్ తప్ప ఎవరికి కూడా నేను రేపటి నుంచి అవకాశం ఇవ్వను అన్నారు. ఎందుకన్నారు మీరు? కోపంతో ఏమీ అనలేదు. సభలో సమయ పాలన పాటించాలనే ఉద్దేశంతో మీరు సౌలభ్యం కోసం అన్నారు. అన్నదానికి ప్రధాన ప్రతిపక్ష నాయకులు వారు లేచి సాంప్రదాయాలు లేని దాన్ని ఎలా మీరు సృష్టిస్తారండి, ఏమి మాట్లాడుతున్నారు అనేటువంటి బెదిరింపు ధోరణితో వారు మాట్లాడారు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, మీరు ఇంతకు ముందు సాంప్రదాయాలు ఎలా పాటించారండి? గత శాసనసభలో రోజా గారు శాసనసభ్యురాలు, వారు తప్పు చేశారనేటువంటి అభియోగంతో మీరు సంవత్సరం పాటు మీరు బహిష్కరించారు. వారు మళ్ళా హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. తెచ్చుకున్నా కూడా కాదని చెప్పి సంవత్సరం చేశారు. మీరు ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో కానీ శాసనసభ చరిత్రలో కానీ ఎప్పుడైనా సంవత్సరం పాటు బహిష్కరించినటువంటి సంఘటన ఉందండి? ఇలాంటి సాంప్రదాయాలు మీరు ప్రవేశపెట్టి సభ సౌలభ్యం కోసం, సభలో సమయ పాలన కోసం స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కాదని, ఒకవేళ నిర్ణయం తప్పనుకుంటే ప్రతిపక్ష నాయకులు మిమ్మల్ని అర్థించవచ్చు. మీరు ఎప్పుడూ చేయనటువంటి సాంప్రదాయాన్ని మీరు చేస్తున్నారు, సభ్యులు నష్టపోతారు అని చెప్పవచ్చు. లేచి ఏమిటండి ఎలా తీసుకుంటారు ఇది, ఎప్పుడు లేదు దాన్ని ఏం చేస్తారు మీరు అని ఇలాంటి బెదిరింపు ధోరణితో అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం మొదలెడితే ఏమిటి నాకు అర్థం కాలేదు. ఇది సందర్భం కాదు. నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు మనవి చేస్తున్నా, మీరు గత 4-5 రోజుల నుంచి నేను చూస్తున్నా మీరు సింపతీ డ్రామాలు కొట్టి ప్రజల దగ్గర మార్కులు కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక సింపతీ పొందాలనేటువంటి తాపత్రయంతో మీరున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా మీ సీట్లలో మీరు కూర్చొని సభ సజావుగా జరిగేందుకు మీరు సహకరించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు, సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా మందిలో కలిసిపోయి వారిలాగా గొడవ చేసే కార్యక్రమాన్ని చేయడం సమంజసం కాదు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా మీరు సరి చేసుకోమని మనం చేస్తున్నాను. వారిని వినయపూర్వకంగా నేను కోరుతున్నాను, వారిని వినయపూర్వకంగా నేను కోరుతున్నాను. ఏదో ఒక పాయింట్ దగ్గర ఎక్కడో తోట అడ్జస్ట్ కావాలి, అడ్జస్ట్ కాకపోతే సభ జరగదు, మీరైనా మేమైనా. కాబట్టి నేను మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని నేను వినయపూర్వకంగా కోరుతున్నాను, సభ జరగడానికి సహకరించండి. పాండమోనియం సృష్టించడానికి మీరు దయచేసి మీరు చేయవద్దు. ఇది తప్పిదం, ఈ తప్పిదాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా మీరు దీన్ని గ్రహించి చెప్పండి, మీరు అర్థించండి, అయ్యా మీరు ఇలా కాదు స్పీకర్ గారు, లేని సాంప్రదాయాన్ని మీరు పెట్టవద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది అని మీరు అప్పీల్ చేయండి. మీరు దాన్ని కన్సిడర్ చేస్తారో లేదో చూస్తారు తప్ప బెదిరింపు ధోరణి సమంజసం కాదు. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు లేరు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎవరు బెదిరిపోరు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను.